పాయకిరావుపేట శివారు సీతారాంపురం గ్రామ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు రైతులు గొర్రెల మందలు హైవేపై తోలుకు వెళ్తుండగా ఒక లారీ గొర్రెల మీద నుండి వేగంగా దూసుకుపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గొర్రెల మంద పక్క నుండి వెళ్తుండడం వల్ల రైతులకు ఏమీ కాలేదని తెలిపారు. గాయపడిన గొర్రెలకు వైద్యం అందిస్తామని, చనిపోయిన గొర్రెలు సుమారు 3 లక్షలు విలువ ఉంటాయని తెలిపారు. లారీ దూరం ఉన్నది చూసిన ఆగలేదండి. మా బతిదారు వాటి మీద ఆధారపడడం ఉందండి. సాంగూడ అలా మేపు వెళ్తారనేసి తోలేటప్పుడు లారీ ఇచ్చుకోటేసింది. బతిదారి భవిష్యత్తు వాటి మీద ఆధారపడి ఉంది. దానికి నా పిల్లలు కూడా వాటి మీద ఆధారం అండి. నా బతిదారు అంతా వాటి మీద ఉందండి. వేరే ఆధారం ఏమీ లేదండి. 3:15కి మాకు ఫోన్ వచ్చింది. రాగానే అట్నే వచ్చాము. వచ్చి చూడగానే గన్ని చచ్చిపోయి లారీ కోసం అక్కడ తోలిగడ్డ దగ్గర కూడా వెళ్ళాం. అన్నీ వచ్చి సార్కి అసలు చెప్పాం. వాళ్ళు బాగా చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు సార్. వాళ్ళ జీవనోపాధి అదే. దానివల్ల బతుకుతారు సార్. అది పొడవాళ్ళు చాలా ఘోరంగా బాధ ఉంది సార్. దీని తరపు నుంచి మేము ప్రభుత్వానికి చెప్పి గవర్నమెంట్ ద్వారా ఏ వచ్చి ఉంటాయి అన్నీ లబ్ధిదారులకు ఇచ్చేలాగా ట్రై చేస్తామని కోరుకుంటున్నాం.